ప్రైవేట్ కేసులు ఒకటి ప్రివెంట్ అరెస్ట్లు ఒకటి మార్నింగ్ కూడా అచ్చెమినాడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు మీ ప్రివెంట్ అరెస్ట్ ఎట్లున్నాయంటే మీరు కూడా ముందుగానే ప్రోగ్రామ్ ఇచ్చి ఇంట్లో కూర్చొని వాడు కానిస్టేబుల్ పంపించినా మీరు ఇంట్లో నుంచి బయట రావడం లేదు నా పని అయిపోయిందని బీ క్లియర్ నేనేమంటానంటే ఎక్కడ అరెస్ట్ చేసినా ఎందుకు ప్రివెంట్ అరెస్ట్ హూ ఈజ్ ఇట్ టు డూ దాట్ నాకేం ఫండమెంటల్ రైట్ లేదా అక్కడి నుంచి ఒక లాయర్ ఒక 5-6 వేల మంది గ్యాదర్ అయ్యారనుకో వాళ్లే మీ కాళ్ళ బేరానికి వస్తారు అట్లా కాకుండా అందరికీ మెసేజ్ చేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రావద్దండి అని ఒక స్కోలింగ్ ఇచ్చేసి మీ పని అయిపోయినట్టు ఇంట్లో నుంచి బయట రావడం లేదు మీరు అయిపోయింది ఆ రోజులు అయిపోయినాయి అదొక ఫేస్ నెక్స్ట్ ఫేజ్కి వచ్చాం మీరు చెప్పింది మేము కోర్టులో ఎన్ని ఇవ్వాలో ఒక 20 మంది క్రిమినల్ అడ్వకేట్స్ పెట్టుకుంటాం అవసరమైతే 1-2 కోట్లు ఖర్చు చేయాలని ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఎంతనే పెడతాం బీ క్లియర్ అరెస్ట్ తీసుకొద్దాం బయట అది చేయలేకపోతే మనం ఏం చేయలేం భిక్షం అయితేనా సరే అందరిని తీసుకొస్తా బయట నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ కానీ మీలో ఆ ధైర్యం కావాలా మీలో ఆ స్ట్రాటజీ కావాలి ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ నేను ఫోన్ చేయాలంటే రవికే ఫోన్ చేయాలి అంటే కుదరదు ఒక మనిషి జిల్లా లెవెల్లో రెడీగా ఉండాలి డిస్ట్రిక్ట్ కోర్టు పోవాలి అన్ని కోర్టులకు ఫోన్లు చేయాలి మన లాయర్స్ని పెట్టాలి మన పాలిటీషియన్ పెట్టాలి ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ వాళ్ళు ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఇంట్లో హెల్డప్ చేస్తున్నారు పోలీసు వ్యవస్థ అంతా కోర్టులో మనం హెల్డప్ చేద్దాం ఒకసారి అందరూ కోర్టుకు వస్తూ ఉన్నారనుకోండి ఇంకా రాజకీయం అయిపోయింది రేపు రాబోయే రోజులు నీకు కాళ్ళ బేరానికి వస్తారు అది చేయాలి తప్ప పేదరు పరిస్థితి ఇది జరుగుతుందనుకుంటే మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తారు బీ క్లియర్ అన్ దాట్ మీరు చెప్పిన పనులు కూడా ప్రివెంట్ అరెస్ట్ల పైన పోతాం లేకపోతే ఏమన్నా ఇవన్నీ కూడా రిట్ చేద్దాం అవి కూడా నేను ఆలోచిస్తున్నాను మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఏ విధంగా ఫైట్ చేయాలి నేను ప్లాన్ చేస్తున్నా దానికి మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నా మీ దగ్గర నుంచి కూడా నాకు అలాంటి సపోర్ట్ వస్తేనే సాధ్యం అవుతుంది లేకపోతే మీరు పేదరి పరిచేసి ఇప్పుడు ఉదాహరణకు నేను మొత్తం డేటా అంతా తెప్పించమన్నాను తెప్పించారు ఒక 3000 కేసులు ఎన్నో వేసా వచ్చాయి 2000 కేసులు ఎన్ని 372 కేసులు అదే మాకు వచ్చిన సమాచారం అది దాంట్లో 1900 ఇంకా చాలా ఉన్నాయి ఓన్లీ కొద్దిగానే వచ్చాయి మాకు ఎంతమంది మెంబర్లు 1973 మంది పైన కేసులు పెట్టారు దీంట్లో అరెస్ట్ చేసిన వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇంకా చాలామంది మాకు సమాచారమే పంపడం లేదు నేను ఒక మాట చెప్పాను స్వాతంత్రం కోసం పోరాడారు పోరాడితే ఇప్పుడు కూడా పెన్షన్లు ఇస్తున్నావా త్యాగం చేశారంటే కదా స్ఫూర్తికే కదా ఈ 3 ఏళ్ళు ఎవరైతే పోరాడారో వాళ్లకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తా ఎవరైతే జైలుకు పోయి వస్తారో ఎవరైతే పోరాడారో ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తా అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తా వాళ్ళు కాపాడుకుంటా పార్టీని నిలబెట్టడానికి పోరాటం చేసిన యోధులు వాళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ త్యాగ ఫలితమే రేపు మనం గెలిస్తే వాళ్ళు కూడా ఇంట్లో పడుకోనుంటే మనం ఈరోజు పార్టీ కూడా ఉండేది కాదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మొత్తం డేటా పంపేయండి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ మళ్ళా చెప్తున్నా ఎవ్రీ కాన్స్టిట్యూన్సీకి ఒక రాజకీయంగా ఉండే వ్యక్తి లీగల్గా అవగాహన ఉండే వ్యక్తిని పెట్టండి ఎవ్రీ డిస్ట్రిక్ట్కి పార్లమెంట్కి ఒక మనిషిని పెట్టండి మేము లాయర్స్ అయితే ఉందో లీగల్ సెల్ పెడతాం ఈవన్ లీగల్ సెల్లో సమర్థులు ఒకరిద్దరు లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ఆ బార్లో మంచి వ్యక్తి ఉంటే అతను ఎంగేజ్ చేద్దాం లిటిగేషన్ కోసం అప్పుడే మీకు కంట్రోల్కి వస్తుంది మనం అన్ని ఛేదించాం ప్రజలు కూడా మనకు వచ్చే పరిస్థితికి వచ్చారు ఓన్లీ ఒక ప్రాబ్లమే ఈవన్ టుడే ఐఎమ్ ఫేసింగ్ దట్ ఈస్ పోలీస్ కేసులు అందరిలో కూడా వాళ్ళల్లో కూడా భయం ఉంది బాధ ఉంది నిన్న చూశారు ఏమైంది నిన్న ఒక కానిస్టేబుల్ మీద కేసు పెట్టారు తీసేశారు ఇప్పుడు అతను కేసు పెట్టాడు కేసు పెడితే అక్కడ ఎస్పీ పైన అడిషనల్ ఎస్పీ పైన ఛార్జ్షీట్ వేశారు ఎఫ్ఐఆర్ వేశారు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ పోలీసులు కూడా తప్పించుకోలేరు ఇంక జీవితంలో అక్కడ ఎస్పీ పని అయిపోయింది
వాడి జీవితాంతం ఆ కేసు ఎంటాడుతూనే ఉంటుంది ఇంకా తప్పుడు కేసు ఆయన ప్రొఫైల్లో ఉంటుంది ఇంకా పలానప్పుడు నువ్వు మార్పు చేశావు కాబట్టి అతని ప్రమోషన్లకు కానీ ఈవెన్ పర్సనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ రాసి పెడతారు ఎంపానల్మెంట్ ఉండదు రేపు ఢిల్లీకి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా ఉండవు అయిపోయిందని కథ రేపు మనం కూడా వదిలిపెట్టం ఇలాంటి కేసులు ఉండే వాళ్ళందరినీ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు కూడా పాపం నేను కొంతమందికి సింపతి చూపిస్తున్నా ఈరోజు వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి వాళ్ళ పదవి కోసరం కక్కుర్తిపడి మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అందుకే మనం కూడా వాళ్ళ ప్లేస్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళ మీద ఒత్తిడి పెంచితే అవసరమైతే ఒత్తిడే కాదు వాళ్ళకు కూడా కాక చూపిస్తే వాళ్ళు కంట్రోల్లోకి వస్తారు అది ఇప్పటి నుంచి స్టార్ట్ కావాలి స్టార్ట్ కాకపోతే మనం ఏం చేయలేం వీళ్ళల్లో ఏం కాదు ఈరోజు మీరు చూశారు వాళ్ళు మనల్ని కొట్టడమే కాదు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు ఆ స్టేజ్కి వచ్చారు వాళ్ళు కాబట్టి దయచేసి ఈరోజు ఇంకా పేదరపులొద్దు ఎవరు ఇక్కడికి వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వద్దండి మీరు పోరాటంలో ముందుకుండండి లీగల్గా అడ్వాన్స్లో ఉండండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాం మిమ్మల్ని కాపాడుకుంటాం బీ క్లియర్ ఎనీబడీ ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ టెల్ వెంకటరమణ సార్ నమస్కారం మరి ఇక్కడికి వచ్చినటువంటి నాతోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం వేదికలోకి పెద్దలందరికీ నమస్కారం సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ సీనియర్లు మనం అందరూ సీనియర్లు అయితేనే ప్రమాదం అందరూ ఫీల్డ్ పోయే మనస్తత్వం పోయింది అయితే ఇవాళ ప్రతి ఒక్కరం కూడా నాతో సహా అందరం వాటర్ లిస్టు అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ సార్ నేను ఎందుకంటే మొన్న మన సురేష్ గారును ఆయన మన రామకృష్ణ గారు చెప్పిన తర్వాత నేను ఒక ఎక్సర్సైజ్ చేశాను సార్ ఏదైతే 1, 2, 3 ఫేజ్లు అన్నారో ఆ ఫేజ్లన్నీ కలిపి నేను చేయించాను నేను సుమారు ఒక 200 బూతుల వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి ఆ డేటా కూడా నేను పెట్టాను అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి బూత్లను కూడా 10 ఓట్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల తరగ ఓట్లు తీయడం జరిగింది ఇది 100% కరెక్టు ఎందుకంటే సార్ మనం గెలిచేది ఓడేది మీకు తెలుసు ఒక్క ఓటు కానీ ఒక బూత్లో 10 ఓట్లు అంటే నా 316 బూతులు 316 బూతుల్లో 10 ఓట్ల చొప్పున తీసుకుంటే 3,160 ఓట్లు తీసేసారు సార్ ఇలా జరిగినప్పుడు మన గెలుపోటంలో ఏమందరం కూడా 20 వేసుకోవాలి 30 వేసుకోవాలి 50 వేసుకోవాలి గెలవం గెలిస్తే 4,000, 5,000, 10,000 లోపల గెలుస్తాం అటువంటప్పుడు మన క్యాండిడేట్ అన్నాడు మనమన్నది అది ఇప్పటి నుంచి చెక్ చేసుకోకపోతే మనం చాలా దెబ్బతింటాం సార్ దయచేసి ఇప్పుడు మీరు చేసిన ప్రక్రియ అంతా బాగానే ఉంది కానీ ఇది ఫీల్డ్కి వెళ్ళేసరికి ఏదైతే సెక్షన్ ఇన్ఛార్జ్ పెడతామో ఆయనతో బూత్ కన్వీనర్ వెళ్ళి ప్రతి వాటర్ని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరికి ఉంది సార్ ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఏది చేసినా ఎన్ని చేసినా ఈ మీరు చెప్పిన నెట్వర్క్లు అన్నీ జరిగినా సరే వాటర్ వెరిఫికేషన్ అనేది మాత్రం 100% తర్వాత 2019 కాదు సార్ 2009 నుంచి కూడా డెత్ ఓట్స్ ఇప్పటి వరకు తొలగించలేదు డెత్ ఓట్స్ తొలగించకపోవడం వల్ల న్యూ వాటర్స్కి ఏమో చేర్పించుకోవడానికి ఈ పాపులేషన్కి వాటర్స్కి సరిపోతుందని చెప్పి ఆ తేడా సరిపోవట్లేదని కొత్త ఓట్లు కూడా చేర్పించట్లేదు కాబట్టి 10-15 సంవత్సరాలుగా డెత్ ఓట్లు ఉన్నాయి అలాగే మైగ్రేషన్ ఓట్లు ఉన్నాయి డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు తెగితే తప్ప మనకి న్యాయం జరగదు సార్ దయచేసి ప్రతి ఒక్కరిని కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇది కంపల్సరీ చేయాలని నేను కోరుతున్నాను సార్ ఇప్పుడు వెంకటరమణ చెప్పినట్టు ఓటర్స్ అన్ని వెరిఫికేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి నేను ఒక టైం ఇచ్చాను మామూలుగా సెప్టెంబర్ ఎండ్కి అయిపోయి ఉండాలి ఫేజ్ 1, ఫేజ్ 2 వెరిఫికేషన్ మళ్ళా వాళ్ళు ఒకసారి ఎవ్రీ మంత్ వాళ్ళు కూడా పబ్లిసైజ్ చేస్తున్నారు అది మళ్ళా మీకు సర్క్యులేట్ చేస్తున్నాం ఇది ఫుల్ ప్రూఫ్ వచ్చే వరకు ఒకవేళగానే మీరు అనుకోవచ్చు నేను చేయకపోతే ఎవరికి తెలియదు కదా అన్నీ కరెక్ట్గా ఉన్నాయని మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నా పార్టీ ఆలోచిస్తున్నాం అవసరమైతే నేను థర్డ్ పార్టీ ద్వారా వెరిఫై చేపించి అవసరమైతే అక్కడ ఇన్ఛార్జ్ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయారో కనుక్కొని దానికి పరిష్కార మార్గం ఉందో అది కూడా అన్వేషిస్తా బీ క్లియర్ ఏమి నన్ను అపార్థం చేసుకోవద్దండి ఎమ్మెల్యే ఆర్ ఇన్ఛార్జ్ చేయలేకపోతే ఎందుకు చేయలేదు మీరు సమాధానం చెప్పాలి చేయలేకపోతే
మీరు ఆయన చెప్పినట్టు ఎప్పుడో నేను చూశాను అనకాపల్లి 9 ఓట్లతో పార్లమెంట్ గెలిచాం నేను అప్పల నరసింహం గెలిచింది ఒకసారి ఎలక్షన్ 9 ఓట్ల పార్లమెంట్ 9 ఓడిపోయాడు గెలవడం కాదు ఓడిపోయాడు గెలిచాడు 9 ఓట్లతో గెలిచాడు అట్లా చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఎప్పటికప్పుడు దీనిపైన అప్రమత్తంగా ఉండడం కేడర్ నందని ఇన్స్పైర్ చేయడం వాళ్ళ గౌరవించడం నేర్చుకోండి కేడర్ ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నాయకులు వాళ్ళని గౌరవిస్తే జరుగుతుంది ఈ విషయంలో నాకు ఈ రోజు నుంచి ఏ కేసు వచ్చినా మీ బాధ్యత అది కూడా రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి అదే మరి కేసులు రాకుండా ఉండాలంటే ఇంట్లో పడుకుంటా ఉంటే కూడా ప్రమాదం